కరోనా మహమ్మారి ఇంకా ఎంతమంది మనుషుల ప్రాణాలను కబలించబోతోంది. కరోనా గురించి కొన్ని ఎన్నో ప్రజలు తెలుసుకోవాల్సిన విషయాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. ఎందుకంటే మొత్తం మానవాళిని పట్టి పీడిస్తున్న ఈ కరోనా వైరస్ని తరిమి కొట్టాలి అంటే మనం తగిన జాగ్రత్తలు తీసుకోవడమే ప్రధానంగా ఒక మార్గం దాన్ని తరిమి కొట్టడానికి. ఈ నేపథ్యంలోనే చాలామంది వైద్య నిపుణులు చెబుతున్న ఎన్నో అంశాలను మన ముందుంచుతున్నారు. అవన్నీ ఒకసారి మనం తెలుసుకుంటే కనుక చాలా ఈజీగా కరోనా మహమ్మారిని తరిమి కొట్టవచ్చు. చాలామందికి అనుమానాలు ఉన్నాయి, కరోనా మహమ్మారి గాల్లో ఎగురుతుందా, కరోనా ఎంతసేపు గాల్లో ఉంటుంది, ఒకవేళ నిజంగా కరోనా ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి సోకడం అనేది ఎలా జరుగుతుంది, మన ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించిన కరోనా ఎటువంటి విధ్వంసం సృష్టిస్తుంది, లోపల మానవుణ్ణి అంతం చేయడానికి ఈ కరోనా ఏం చేస్తుంది అనే దానికి సంబంధించి తాజాగా ఒక వీడియో విడుదల చేశారు. ఆ వీడియో నిజంగా వైరల్ అవుతుంది, ఒక సంచలనంగా మారింది. కరోనా వైరస్ మీద విడుదల చేసిన ఒక వీడియో ఇది, న్యూక్లియస్ మెడికల్ మీడియా ఈ వీడియోని రూపొందించింది. కరోనా ఊపిరితిత్తులకు ఎలా చేరుతుంది, మనకు శ్వాస అందకుండా ఈ కరోనా ఎలా పనిచేస్తుంది, ఎలా మనల్ని చంపేస్తుంది, దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలనేది చాలా క్లియర్గా ఈ వీడియోలు చూపించారు. అయితే తాజాగా ఈ వీడియో కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను నేను. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే, పరిశోధకులు చెప్పిన దాని ప్రకారం కరోనా ఎలా వ్యాపిస్తుంది, ఏ ఏ ప్రదేశాల్లో ఉంటుంది, ఎలాగ దీని రూపం ఎలా మార్చుకుంటుంది అనే దాని మీద కూడా శాస్త్రవేత్తలు ఇప్పటికే చాలా అధ్యయనాలు కూడా చేస్తున్నారు. అధ్యయనాలు చేసి కొన్ని విషయాలను వెల్లడించారు. కరోనా వైరస్ ప్రయాణం చేయగలదు, అలాగే గాలిలో ఎగరగలదు, అందుకే ఇంతమంది ఈ కరోనా వైరస్ బారిన పడుతున్నారు, ఎంతమందికి ఈ మహమ్మారి సోకుతుంది అని చెప్పి చైనా పరిశోధకుల స్టడీలో తేలిందంట. వారు వెల్లడించిన షాకింగ్ విషయాలు ఏంటి అంటే, చాలా విషయాలే వెల్లడించారు. దీన్ని అమెరికాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ జనరల్లో పబ్లిష్ చేయడం జరిగింది, సిడిసిలో పబ్లిష్ చేయడం జరిగింది అన్నమాట. చైనా పరిశోధనలో తాజాగా వెలుగు చూసిన నిజాలు ఏంటి అంటే, కరోనా వైరస్ ఉన్న వ్యక్తి నుంచి 13 అడుగుల దూరం, అంటే దాదాపు 4 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు కరోనా అనేది కూడా. అంటే కరోనా సోకిన వ్యక్తి ఎక్కడైతే ఉన్నాడో ఆ వ్యక్తి నుంచి ఒక 4 కిలోమీటర్ల వరకు ఈ కరోనా ప్రయాణించి అక్కడ ఎక్కడైతే పుడుతుందో అక్కడి నుంచి 4 కిలోమీటర్ల వరకు అది విస్తరించే అవకాశం ఎక్కువగా ఉంది అని చెప్పి వుహాన్ ఆసుపత్రిలో వైద్యులు చేసిన అధ్యయనంలో వెలుగు చూసిన ఒక నిజం అంట. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలియాల్సి ఉంది. అలాగే కరోనా ఆసుపత్రుల్లో నేలపైన వైద్య సిబ్బంది బూట్లు, అలాగే కంప్యూటర్లు, మౌస్లు, అలాగే బెడ్లు, తలుపు గడియలపైనే ఎక్కువగా ఈ వైరస్ కనిపించింది అని కూడా నిపుణులు చేసిన అధ్యయనంలో తేలిన మరొక విషయం అంట. అలాగే కరోనా రోగి దగ్గులు తుమ్ములు ద్వారా ఈ కరోనా మహమ్మారి దాదాపు 13 అడుగుల వరకు వ్యాపించే అవకాశం ఉందంట. కరోనా పేషెంట్ ఎక్కడైనా ఉండి అక్కడ దగ్గిన తుమ్మిన దాదాపు 13 అడుగుల వరకు కరోనా వైరస్ వ్యాపిస్తుంది. కొన్ని అయితే 8 అడుగుల ఎత్తు వరకు కూడా వెళ్ళాయంట. కొన్ని చోట్ల ఆ వైరస్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో అది 8 అడుగులు ఎత్తు కూడా వెళ్ళింది, 13 అడుగుల దూరం కూడా ప్రయాణం చేసిందట. ఈ విషయాన్ని కూడా వైద్యులు వెల్లడించారు. మనిషికి మధ్య సామాజిక దూరం 2 మీటర్లు పాటించాలి అని చెప్పి డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఇప్పటికే అయితే తాజా సర్వేలో కనీసం 4 మీటర్ల దూరం ఉండాలి అని చెప్పి చెప్తుందంట. తాజాగా చైనాలో వాళ్ళు శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనం దీన్ని బట్టి తుమ్ములు దగ్గుతో బాధపడే వారికి సమీపంలో ఉండకపోతే చాలా బెటర్ అనేది కూడా పరిశోధకులు చెబుతున్న మాట. నిజంగా ఇవన్నీ వింటూ ఉంటే చూస్తూ ఉంటే భయం పెరిగిపోతూ ఉంటుంది మనిషిలో. అయితే భయపెట్టడానికి కాదు, కాకపోతే శాస్త్రవేత్తలు వెలుగులోకి తెస్తున్న ఇటువంటి విషయాలు ప్రతి ఒక్కరికి తెలిస్తే జాగ్రత్తలు తీసుకోవడంలో వాళ్ళు కూడా కీలక పాత్ర పోషిస్తారు. ప్రతి ఒక్కరు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే సెల్ఫ్ ప్రికాషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు తమకు తాము జాగ్రత్తలు తీసుకోవడం, ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉంటూ లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించకుండా ఎవరికి వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటే కరోనా మహమ్మారిని తరిమి కొట్టచ్చు. కరోనా ఎలా వ్యాప్తి చెందుతుంది, ఎలా విజృంభణ చెందుతుంది అనేది ప్రతి ఒక్కరు తెలుసుకుంటే దాని మీద పోరాటం చేయడానికి, ఎందుకంటే మన శత్రువు అడుగు జాడలు మనం తెలుసుకుంటేనే ఆ శత్రువుని అంతం చేయడానికి మనకు సాధ్యమవుతుంది. కాబట్టి ఇప్పుడు మనకున్న ఏకైక శత్రువు కరోనా. ఆ కరోనాను మనం తరిమి కొట్టాలంటే ఆ కరోనా వ్యాప్తి దశ దిశ అన్నీ మనం తెలుసుకోవాలి. అందుకే చాలామంది
నిపుణులు చెబుతున్న మాటని ఏదో రకంగా ప్రజలకు అందజేసే ప్రయత్నం అయితే ప్రతి మీడియా చేస్తుంది. అది ఎంతవరకు కరెక్టా రైటా రాంగ్ అనే విషయం పక్కన పెడితే, ఏదో ఒక విషయం తెలిస్తే దాని మీద పోరాటం చేసే ప్రయత్నం ప్రతి ఒక్కరు చేస్తారు. కాబట్టి ప్రభుత్వం కూడా చాలా కృషి చేస్తున్నాయి. అన్ని ప్రభుత్వాలు కరోనాను తరిమి కొట్టడానికి ప్రజల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసే ప్రయత్నంలో కూడా ప్రభుత్వాలు సక్సెస్ అవుతున్నాయి. వాటికి ప్రజలు కూడా సహకారం పూర్తి స్థాయిలో అందిస్తే కరోనా మహమ్మారిని త్వరగా తరిమి కొట్టచ్చు అనేది ఈ పరిశోధకులు వెల్లడిస్తున్న నిజాలు మీడియా ద్వారా బయటకు చెబుతున్న పరిస్థితి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.